మహామంత్రి మన ఊర్లో పక్క ఊర్లో చూడు ఏముంది అదేం పల్లెది మత్తూరు పల్లో జానీ గారుని ఒక చూటోడు ఉండేవాడు చూటోడు ఆ జానీ గారు చూటోడు పోయి చెల్లో దారం వేసుకుంటా ఉంటా చేపలు వానికి పరమశివుడు 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 వాడు కాలం వేసుకుంటా శ్రీకంఠ మాంసంలో ఉన్నావాడు వాడు గురువు తప్పపోయినాడు గురువు వాటికి ఏ జంజా నేను మధ్యాహ్నం పది తినేస్తా నా గొర్రెలు చూసుకోమన్నా కొట్ట నీకు నేను వస్తానే కుండు కొట్టి నీ స్వామి వీడికి చౌడే వానికి చౌడే వీడు కాల వేస్తా ఉండి కొడుకు వాడు చెప్పేటప్పుడు ఎవడు మంగళంగా చెప్పేటప్పుడు కొడుకు జాని గారు ఇది కాలం కట్ట ఓహో అరే ఈ సతి తిని వచ్చే ముందు గొర్రెన్నీ అని అరే కొడుకు జానీ గారు ఏమి మళ్ళీ మా కొడుకు ఇంకా మహారాజా అని చెప్పిందే కొడుకు ముందు కూడా నెట్టుకోవాల్సిందే జానీ గారు ఉండరా చేపలు పట్టుకుందా అంటే కొన్ని ఎత్తుకొచ్చి నమ్మకరాస్తా ముందు కొన్ని నేను ఎదురైనానని అప్పుడు తీసుకురా చెప్పింది ముందు కొన్ని నేను మంచి కొన్ని ఇస్తానని చెప్పలేదు అని ఈడో తగలకుండా ఇద్దరు యాజకుల్ని కొడుకులో అప్పుడే నిన్న సమానికి రాజుగారితో మాట్లాడదామని అట్లా వస్తా ఉంది అట్టేంటి అరే రే 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 అమ్మ మన కదా మామూలు ఇచ్చు అని చెప్పింది అరే బెట్ట ఉన్నాను రాంటి ఏం రా జరిగింది నేను మంచుకొని ఇస్తానని చెప్పలేదు రామదేవుడు చెప్ప దాని గారు నేను ఎదురేసిన లేదని చెప్పే పట్టకరా ఇద్దరికి మంచి సంత దొరికిందా అని చెప్పింది ఏ కొన్ని ఎక్కువరా రాసారా అని చెప్పింది సర్పంచ్ దగ్గరికి పోతుంది ఊరు సర్పంచ్ సాగరం మన సర్పంచ్ ఉన్నదా సాగరం ఆ సాగరం సర్పంచ్ కదా ఆయన పెళ్ళాము వెళ్ళిపు 8 రోజులు వెళ్ళింది కొడుకు ఊరికి పోయిందో ఎక్కడ వెళ్ళిపోయిందా మేము ఒకరి వాడి పోయిందే సర్పంచ్ ఆ సర్పంచ్ ఏమన్నట్టే మేము ఇంటి ముందర మీ నమస్కారం ఉందో ఇంకా ఏమీ తెలియదా యాడుండేది తెలియదా చెప్పిందే పిల్లవాడి బాధపడుతుంది పోయి చేపలు పట్టుకో పోయి గొన్ను పెట్టుకో అని చెప్పితే గొన్ను ఎత్తుకొని నా కొడుకు ఇంటికాడైతే నాకు నా బాగా రాసుకు అన్ని ఎత్తుకొని వచ్చి పెట్టి